బాబోయ్ అసలు చెవులు మగిలిపోయినాయి నాకైతే చాలా బాగుంది సో ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి కంటే ఇంకా మంచి మంచి పాటలు పాడాలని ఇంకా మంచి ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ అక్క థాంక్యూ సో మచ్ సో చూసారు కదండి ఇది ఇవాల్టి తెలంగాణం కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి యోయో టీవీ हेलो मिम्मल्ने योयो टीवी ऐप डाउनलोड चेसुकुनारा इंका लेदा मी ऐप स्टोर की वेली वेंटने डाउनलोड चेसुकोंडी తెలంగాణం కార్యక్రమానికి స్వాగతం ఇవాల నాతో పాటు ఒక సింగర్ ఉన్నారు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు ఎలాంటి పాటలు పాడతారో ఆవిని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి మీ పేరు మనోజ మనోజ చాలా బాగుంది కొత్తగా పేరు థాంక్యూ ఎక్కడి నుండి వచ్చారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెల్పూర్ మండల్ అమినాపూర్ విలేజ్ ఏం చదువుకున్నారు నేను డిగ్రీ చేశా డిగ్రీ అసలు ఎప్పటి నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేశారు ఇది ఉద్యమం స్టార్ట్ అయినండి ఉద్యమంలో కూడా పాల్గొన్నారా ఆ ఉద్యమానికి ముందు కూడా అప్పుడు స్కూల్ ఏజ్ కాబట్టి స్కూల్లో దేశభక్తి గీతాలు సినిమా పాటలు అవి పాడుకుంటుండేదాన్ని ఓకే సో ముందుగా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఏదైనా భక్తికి సంబంధించిన పాట పాడండి కేన ఇష్ట దైవం సాయిబాబా ఓకే ఎంతెంతో దయనిధివో సాయి ఎంతెంతో దయనిధివో సాయి నిన్ను ఏమని పొగడను తొలగించినావు వ్యాధులు ఊదితో వెలగించినావు దివ్వెలు నీటితో తొలగించినావు వ్యాధులు ఊదితో వెలగించినావు దివ్వెలు నీటితో నుడులకు అందవు నుతులకు పొంగవు నుడులకు అందవు నుతులకు పొంగవు చాలా బాగుంది నీ పేరేంటనో మర్చిపోయా మనోజ మనోజ కొంచెం కష్టంగా ఉంది గుర్తుపెట్టుకోవడం సో ఇక్కడికి ఎలా వచ్చా యోయో టీవీ ద్వారా ఎక్కడెక్కడో మార్మూలలు ఉన్న సింగర్స్ ని కళాకారుల్ని వెలికి తీస్తున్నారు అలాగే నేను యూట్యూబ్ లో చూడడం జరిగింది యోయో టీవీకి అప్రోచ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన యోయో టీవీ వారికి ధన్యవాదాలు నైస్ నైస్ అంటే నీకు ఎలాంటి పాటలు ఇష్టం నేను అన్ని పాటలు పాడగలుగుతాను అక్క అంటే ఎక్కువ ఏవి ఇష్టం ఎక్కువ మెలోడీ ఇష్టం జానపదాలు జానపదాలు ఏదైనా ఒక జానపదం పాడతావా ఆ ఓకే ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వాడికేమీ లేకున్నా గాని ఎన్న అంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వాడికేమీ లేకున్నా గాని ఎన్న అంటాడు హైదరాబాద్ రాస్తి పాస్తులు అంటాడు వాడు హైదరాబాద్ రాస్తి పాస్తులు అంటాడు హైదరాబాద్ రాస్తి పాస్తులు అంటాడు వాడు హైదరాబాద్ రాస్తి పాస్తులు అంటాడు నిజంగానే హైదరాబాద్ ఆస్తి పాస్తులు ఉన్నాయనుకున్నాక వన్నకు చెప్పిండన్నట్లు ఫోన్లా నాకు ఆడ ఆస్తులు ఉన్నాయి ఇడ పాస్తులు ఉన్నాయి నేను మంచి నౌకరి చేస్తా అట్లు ఉంటా ఇట్లు ఉంటా అని చెప్తే ఫోన్లోనే ఇంకా మాటలు అన్నీ జరిగిపోయినాయి లవ్ జరిగింది అన్నీ జరిగిపోయినాయి పెళ్లి చేసుకున్నాక తెలిసింది వాడికి ఏమేమి ఉన్నాయి ఏం లేవు అనేదే ఈ పాట హైదరాబాదులా ఆస్తి పాస్తులు అంటాడు వాడు హైదరాబాదులా ఆస్తి పాస్తులు అంటాడు హైదరాబాదులా ఆస్తి పాస్తులు అంటాడు వాడు హైదరాబాదులా ఆస్తి పాస్తులు అంటాడు వాడు ఏం చేస్తాడు తెలిసేనక్క మారమూరు బస్ స్టాండ్ అడక తింటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వాడికి ఏమీ లేకున్నా గాని ఎన్న అంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వాడికి ఏమీ లేకున్నా గాని ఎన్న అంటాడు కాశ్మీరు బార్డర్ల కావాలంటాడు వాడు కాశ్మీరు బార్డర్ల కావాలంటాడు కాశ్మీరు బార్డర్ల కావాలంటాడు వాడు కాశ్మీరు బార్డర్ల కావాలంటాడు నేను నిజంగానే కాశ్మీర్ బార్డర్ల కావాలంటాడేమో మంచిగా అది కూడా ఒక నౌకరే కదా నెల నెల కొంచెం జీతం అత్తది అట్లన్న మంచిగా బతుకుదాంలే అనుకున్నా కానీ వాడు ఏం చేస్తాడో తెలుసా అక్క మీకు కూడా తెలియనట్లుంది అందుకని సైలెంట్గా ఉంటున్నారు వాడు కట్టెబట్టి బర్ల కాడ కావాలంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వాడికి ఏమీ లేకుండా గాని ఎన్న అంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వాడికి ఏమీ లేకుండా గాని ఎన్న అంటాడు యుద్ధంలో నేను పెద్ద వీరుడంటాడు వాడు యుద్ధంలో నేను
కాశ్మీర్ హైదరాబాద్ లాస్తులు లేవు, కాశ్మీర్ బార్డర్లో కావాలేడు, యుద్ధంలో నేను పెద్ద వీరుడని చెప్పిండు. యుద్ధంలో పెద్ద వీరుడు అంటే మస్తు దమ్ము ధైర్యం ఉన్నోడేమో అనుకున్నాక, కానీ చేసుకున్నాక తెలిసింది వాడు ఉడతని చూస్తే ఉచ్చవోసుకుంటాడు. ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వాడికి ఏమి లేకున్న గాని ఎన్నో అంటాడు. ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వాడికి ఏమి లేకున్న గాని ఎన్నో అంటాడు. సిమ్రాన్ శ్రీదేవి లవ్వరంటాడు వాడు, సిమ్రాన్ శ్రీదేవి లవ్వరంటాడు, సిమ్రాన్ శ్రీదేవి లవ్వరంటాడు వాడు, సిమ్రాన్ శ్రీదేవి లవ్వరంటాడు. ఇక ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఇక ఏం లేవు వాడికి. సిమ్రాన్ శ్రీదేవి లవర్ అని అయితే చెప్పిండు. సిమ్రాన్ శ్రీదేవి లవర్ కావాలంటే మంచిగా ప్రభాస్ అంత ఐటు, మహేష్ బాబు అంత వైట్ ఉంటాడేమో అనుకున్నా. నేనైతే మీకు కనబడుతున్నా అందరికీ, కొంచెం కలర్ తక్కువ ఇచ్చిండు నాకు దేవుడు. ఇక పెద్దోళ్ళు అంటారు కదా, నడుచుకుంటూ పోతుంటే ఈడు చూడంత మంచిగా ఉండాలా ఆస్తిపాస్తులు లేకుంటే అని అన్నారు. అందుకని సిమ్రాన్ శ్రీదేవి లవ్వరంటాడు వాడు, సిమ్రాన్ శ్రీదేవి లవ్వరంటాడు, సిమ్రాన్ శ్రీదేవి లవ్వరంటాడు వాడు, సిమ్రాన్ శ్రీదేవి లవ్వరంటాడు. వాడు ఎట్లుంటానో చెప్పాలి అక్క, చెప్పు. వాడు బాబు మొహాను కంటే కర్రెగుంటాడు. ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వాడికి ఏమి లేకుండా గాని ఎన్నో అంటాడు. ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వాడికి ఏమి లేకుండా గాని ఎన్నో అంటాడు. 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 మస్తుందబ్బా. థ్యాంక్ యూ అక్క. ఎవరు రాశారు ఈ పాట? ఈ శేఖరణ అక్క, రైటర్ నాకు తెలియదు. ఓకే ఓకే. సో ఇట్లా ఇట్లాంటి పాటలు అంటే నీకు ఎక్కువ ఇష్టం అన్నమాట, ఇట్లా ఫన్నీ సాంగ్స్ అన్ని అంటే. సో స్టార్టింగ్ ఎలాంటి పాటలు పాడేదానివి? స్టార్టింగ్ ఉద్యమంలో చేశాను కాబట్టి అప్పుడు ఉద్యమ పాటలు ఎక్కువ. ఉద్యమ పాటలు. సో ఒకటి పాట వినిపిస్తావు ఏదైనా? నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, అంటే అంతకు ముందు కూడా స్కూల్లో పాడుతుంటాను, కానీ ఇంకా 16 ఇయర్స్ లో ఇంటర్మీడియట్ లో అప్పుడు ఉద్యమం బాగా జోరుండే. అప్పుడు మా గురువు గారు నన్ను ఇక్కడ వరకు నేను రావడానికి కారణం మా గురువు గారు, అష్టగంగాధర్ గారు. ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ. సో ఆయన దగ్గర నేర్చుకున్నారా? ఆయన దగ్గరే నేర్చుకున్నాను. మా గురువు గారు వాళ్ళ చెల్లెలు గోదావరి అక్క, అక్క కూడా నాకు చాలా పాటలు నేర్పించారు. ఓకే. సో స్టార్టింగ్ స్కూల్లో పాటలు పాడేదాన్ని కదా. సో అప్పుడు ఏదైనా పాట గుర్తుందా, మంచి పాట నీకు, ఆ పాటకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన పాట? గుర్తుందక్క, అప్పుడు సినిమా పాట. ఒకసారి పాట. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ,
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదు.